हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु डॉस। सो व्यूअर्स अंदर एला उन्नारू? इवाळ ओक इंपॉर्टेंट अंड गुड न्यूज मीतो शेयर चेयडानिकि वीडियो चेसानु। सो वीडियो की वेल्ले मुंदु मन चैनल चाला मंदि चूस्तुन्नारू, वीडियोस चूस्तुन्नारू कानी सब्सक्रिप्शन मात्रम चेयडम लेदु। सो नेनु चेप्तुन्नानु एंटंटे सब्सक्राइब चेसुकोनि हैप्पीगा अन्नी वीडियोस एंजॉय चेयंडि। मन चैनल लो मीकु इंटर क्लासेस उंटाई, इंटर फर्स्ट अंड सेकंड क्लासेस उंटाई, डिग्री क्लासेस कूडा स्टार्ट चेसानु। अंड इंटर डिग्री पीजी लो ए कोर्सेस गुरिंची फुल डीटेल्स कावालना मन प्लेलिस्ट एप्पुडु अवेलेबल गा उंटाई। प्लेलिस्ट लिंक कूडा नेनु डिस्क्रिप्शन बॉक्स लो एप्पुडु पेडुतूने उंटानु। मीक अंड ए वीडियोस कावालना कमेंट बॉक्स लो कमेंट चेयंडि। इप्पुडु मीकु ई वीडियो कावाली अंटे एदैना कोर्स गुरिंची एदैना वीडियो कावालना कमेंट बॉक्स लो कमेंट चेयंडि। आ वीडियो नेनु कंपल्सरीगा अप्लोड चेस्तानु मी कोसम। सो लेटेस्ट अपडेट एंटंटे इंटर स्टूडेंट सप्लीमेंटरी एग्जाम्स अनेवि फिनिश चेसुकुन्नारू। सो चाला मंदिकि वच्चे डाउट एंटंटे फस्ट रिजल्ट्स एप्पुडु वस्तायनी। सो एज यूजुअल मीकु रिजल्ट्स अनेवि चेप्पानु, त्वरगाने अंटे आगस्ट मंथ लोने सप्लीमेंटरी रिजल्ट्स अनेवि अनौंस चेस्तारंट। एंदुकु? दानिकि ओक रीजन उंदि। ఎందుకంటే ఇప్పుడు త్వరగా రిజల్ట్స్ వస్తనే మనకి డిగ్రీకి అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రిజల్ట్స్ అనేది డిలే చేస్తే అప్పుడు అడ్మిషన్ డిగ్రీకి చాలా కష్టం అవుతుంది అండ్ మళ్ళా డిగ్రీ ప్రాసెస్ అంతా డిలే అవుతుంది. సో రిజల్ట్స్ అనేవి ఈ మంత్ లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే కరెక్షన్ ఎలా ఉంటుంది? సప్లిమెంటరీ కదా, చాలా మంది హార్డ్ ఉంటుంది అని అనుకుంటున్నారు. సరే, కానీ కరెక్ట్ ఏంటంటే హార్డ్ మాత్రం అంత హార్డ్ ఉండే ఛాన్సెస్ తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హార్డ్ చేసాం అనుకోండి, పిల్లలకి కష్టం అవుతుంది పాస్ కావడం. సప్లిమెంటరీ అంటేనే ఒకసారి ఫెయిల్ అయ్యి రాసే టైం, మరోసారి మీరు సప్లిమెంటరీలో స్ట్రిక్ట్ కరెక్షన్ చేస్తే పిల్లలకి మరోసారి ఫెయిల్ అవుతుంది అండ్ మళ్ళా డిగ్రీ అడ్మిషన్ ఇవన్నీ చాలా కష్టం అవుతుంది, ట్రబుల్స్ వస్తాయి. సో నాకు తెలుసు అయితే మనకి సప్లిమెంటరీ కరెక్షన్ అనేది ఈజీగానే ఉంటుంది. ప్రభుత్వం అయితే మీరు ఏం రాస్తారో దానికి అయితే మేము కరెక్ట్ గా మార్క్స్ ఇస్తామని చెప్తున్నారు. సో నేను ఎప్పుడు చెప్పేది అదే, మీకు ఏది వచ్చినా రాకపోయినా ఆన్సర్ మాత్రం రాయాలి మీ ఓన్ గా. ఇప్పుడు నాకు రాదని బ్లాంక్ పేపర్ ఇవ్వద్దు, ట్రై చేయాలి, ఏదో ఒకటి ట్రై చేయాలి. మీకు ఏం అర్థమైతే అది రాసి రావాలి, కానీ ఏ ఆన్సర్ వదలొద్దు. ఒక 2 మార్క్స్ ఆన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ తోటి కూడా పాస్ అండ్ ఫెయిల్ కూడా అవుతాము. అందుకోసమే ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ అని కాదు ఏ ఎగ్జామ్ అయినా ఒక్క ఆన్సర్ కూడా వదిలేయొద్దు, అదొకటి గుర్తు పెట్టుకోవాలి. అండ్ టైంకి కంప్లీట్ చేయడం. చాలా మందికి ఆన్సర్స్ వస్తాయి కానీ వదిలేస్తారు, ఎందుకు? టైం సరిపోలేదని. ఎంతో మంది ఇదే చెప్తున్నారు, అక్క మాకు 3 అవర్స్ సరిపోవడం లేదు 100 మార్క్స్ పేపర్ కి. మాకు ఆన్సర్ వచ్చు కానీ నేను టైం మేనేజ్ చేయలేకుండా వదిలేస్తానని చెప్తున్నారు. సో ఎప్పుడైనా టైం కూడా మేనేజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది మీ హ్యాండ్ రైటింగ్ బట్టి, మీ స్పీడ్ బట్టి ఒక్క ఆన్సర్ ఎంత టైం తీసుకుంటుందో అలా క్యాలిక్యులేట్ చేసేసుకుని ఫుల్ 100 మార్క్స్ పేపర్ మీరు కంప్లీట్ చేయాలి విత్ ఇన్ 3 అవర్స్. ఓకే, చాలా మంది ఒకే బిట్ ఒక 1 అవర్ తీసుకుంటారు, 5 మార్క్స్ ది 1.5 అవర్ తీసుకుంటారు. ఇలా చేయొద్దు, మీరు ఒక టైం పెట్టుకోవాలి. వాచ్ కంపల్సరీగా ఎగ్జామ్స్ అప్పుడు పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఊకే మనకి టైం చెప్పరు, మనము మన దగ్గర వాచ్ ఉంటే మనం వాచ్ లో చూసుకొని కరెక్ట్ గా అరే ఈ ఆన్సర్ కు ఒక 5 మినిట్స్ లో రాసేద్దాం అని ఇలా రాసేసుకోవాలి. మీ ఓన్ స్టేషనరీ ఇంకా వాచ్ ఇవన్నీ క్యారీ చేయండి ఎగ్జామ్ అప్పుడు. సో ఇది వచ్చేసి గుడ్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.